ఐపీఎల్ 2020లో భాగంగా ఈరోజు 11వ మ్యాచ్ ఢిల్లీ క్యాపిటల్స్ మరియు సన్ రైజర్స్ హైదరాబాద్ మధ్య జరగబోతోంది. ఇప్పటి వరకు జరిగిన రెండు గేమ్స్లో ఢిల్లీ క్యాపిటల్స్ విజయం సాధించి ఫుల్ జోష్ మీద ఉంది. ఇక సన్ రైజర్స్ హైదరాబాద్ రెండు మ్యాచుల్లో ఓడిపోయింది. ఈ మ్యాచ్ కోసం ఢిల్లీ క్యాపిటల్స్ టీంలో పెద్దగా మార్పులేమీ కనిపించేటట్లు కనిపించడం లేదు. కానీ సన్ రైజర్స్ హైదరాబాద్కు మాత్రం ఒక మంచి మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్ ఖచ్చితంగా అవసరం ఉంది. వాళ్ళు రెండు మ్యాచుల్లో ఓడిపోవడానికి ఒక మంచి మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్ లేకపోవడమే అని అందరూ అంటున్నారు. ముఖ్యంగా కేన్ విలియమ్సన్ గురించి అందరూ మాట్లాడుతున్నారు. మరి ఈరోజు మ్యాచ్ కోసం వారి ప్లేయింగ్ ఎలెవెన్ ఎలా ఉంటుందో ఒక్కసారి ప్రెడిక్ట్ చేద్దాం. ఢిల్లీ క్యాపిటల్స్ ప్లేయింగ్ ఎలెవెన్: పృథ్వీ షా, శిఖర్ ధవన్, రిషబ్ పంత్, శ్రేయస్ అయ్యర్, మార్కస్ టోనిస్, షిమ్రాన్ హెట్మేర్, అక్షర్ పటేల్, అమిత్ మిశ్రా, ఖగీసో రబాడా, ఆండ్రిచ్ నార్జే, ఆవేష్ ఖాన్ లేదా హర్షల్ పటేల్. కేన్ విలియమ్సన్ తన రీఎంట్రీ గురించి ఒక అప్డేట్ ఇచ్చాడు. తను ఇప్పుడు పూర్తి ఫిట్నెస్తో ఉన్నానని, నెక్స్ట్ మ్యాచ్కి అవైలబుల్లో ఉంటానని చెప్పాడు. దీన్ని బట్టి చూస్తే ఖచ్చితంగా ఈ మ్యాచ్లో కేన్ విలియమ్సన్ ఉండే ఛాన్స్ ఉంది. కేన్ విలియమ్సన్ మ్యాచ్లోకి వస్తే జానీ బేర్స్టో లేదా మొహమ్మద్ నబీ ఖచ్చితంగా బయటకు వెళ్లాల్సి ఉంటుంది. అయితే జానీ బేర్స్టో ఓపెనింగ్ డిపార్ట్మెంట్లో చాలా మంచి ఫామ్లో ఉన్నాడు కాబట్టి మొహమ్మద్ నబీ ఈ మ్యాచ్ ఆడకపోవచ్చని అందరూ అనుకుంటున్నారు. మరి ఎస్ఆర్హెచ్ ప్లేయింగ్ ఎలెవెన్ ఎలా ఉంటుందో ఒకసారి చూద్దాం. డేవిడ్ వార్నర్, జానీ బేర్స్టో, మనీష్ పాండే, వృద్ధిమాన్ సాహా లేదా విజయ్ శంకర్, మొహమ్మద్ నబీ లేదా కేన్ విలియమ్సన్, అభిషేక్ శర్మ, ప్రియం గార్గ్ లేదా అబ్దుల్ సమాద్, రషీద్ ఖాన్, భువనేశ్వర్, ఖలీల్ అహ్మద్, టి నటరాజన్. ఈ మ్యాచ్లో యంగ్ ప్లేయర్ ప్రియం గార్గ్ ప్లేస్లో అబ్దుల్ సమాద్ని తీసుకునే ఛాన్స్ కూడా ఉంది. ఎందుకంటే అబ్దుల్ సమాద్ చాలా మంచి ఫినిషర్, ఫినిషింగ్ డిపార్ట్మెంట్ ఇంకా స్ట్రాంగ్ అవుతుందని ఎస్ఆర్ఎస్ యాజమాన్యం భావిస్తోంది. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.